మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటల్లో చాలా వరకు మీరు వింటూ ఉంటుంటారు కదా, మీకు ఇష్టం ఇష్టం లేని పాటలు ఇంత దరిద్రంగా చేశారు అట్ కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం వన్ సాంగ్ టు మాక్సిమం ఫైవ్ సాంగ్స్ చెప్పాలి. నిన్న మూడు వంటిదా, మినిమం వన్ టు మాక్సిమం ఫైవ్ అండి. అయ్యి బాబోయ్, నిజంగా అది ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా మీకు అది ఇష్టం లేకుండా ఉండాలి. నాకు నిజంగా భీమవరం బుల్లోడో పాల్గొనే పాట నచ్చదు నాకు. ఓహో, అది నచ్చదు నాకు. అసహ్యం అంటే అది మరి అది ఎందుకో నాకు ఆ లిరిక్లు నచ్చకపోవడం వల్ల లేకపోతే అది ఏంటో నాకు అది భీమవరం బుల్లోడా ఇరిటేషన్ నాకు చాలా. అది నచ్చదు అసలు నాకు. నెక్స్ట్ మంచి బీట్ సాంగ్ సార్ ఇది. అంటే నీకు నచ్చలేదు ఇక్కడ నచ్చింది సార్? నాకు నచ్చకపోవడం అనేది లేదు, మీ అన్ని హిట్ సినిమాలే చూశాను నేను. అలా కాదు సాంగ్స్ కదా సార్. రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్ నేనా, ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే, దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్, పాట గుర్తులేదు. మీరు ఎవరైనా గుడు మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ నచ్చలేదు కాబట్టి పాట గుర్తుపోయింది జరిగిన సినిమా భయ్య కిరణ్ గారిది. మన పాటలే రిలీజ్ అయ్యి 2021 కాదు కాంపిటీషన్ కాదు కాదు. ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ ఈ మధ్య రిలీజ్ అని అంటే గుర్తు రావట్లేదు నాకు కూడా. అంటే మా చరణ్కి ఒక అలవాటు ఉంది, అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చు లేదో నాకు తెలియదు కానీ మా చరణ్కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సార్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరు ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే పేరు ఇష్టం ఉండదా ఎక్కదు అర్థం? అసలు అది అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. ఇప్పుడు మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అయిన అనుకోండి, ఓకే కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కారక్ ఐడి ఉంటుంది. కారక్ అది ఏదో చేసేస్తారు, దాన్ని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచిడి అయిపోద్ది అది. అలా నాకు తెలిసి ఈ 2021 లో ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకోని అనుకుంటాడేమో అనుకుంటా నేను. అది కూడా ఉండదు, చాలా ఛాన్స్ కూడా ఉండదు. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పదాగిపో పాజ్ బటన్ కట్. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ స్విమ్మింగ్ అండర్ వాటర్ షాట్ సుమేర్ అది నిజమైన పేరే. ఫ్యాంటాస్టిక్ స్కూబా ఇన్స్ట్రక్టర్ సార్ మా ఇద్దరికి తనకు బాధ తెలుసు. అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా సుమేరు అయి ఉండదు సుమేర్ తన పేరు సుమేర్. సార్ అయిపోయింది సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. వాడు సార్ అన్నాడు, నేను అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? తప్పుగా అన్నది నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నానా పోనీ అని. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు. సుమిత్ అంటే సుమేర్ సమీర్ పక్క పక్కన ఉన్నాయి ఒకలా ఉన్నాయి. సుమిత్ అన్నాడు అనగానే మరి సార్ అన్నాడు మళ్ళీ, సుమేర్ కాదు సమీర్ అనుకుంటే సమీర్ కాదు సుమిత. నేను అన్న నీ పేరేంటి అన్నా, సుమేర్ అండి అన్నాడు. మరి సమీర్కి సుమిత్కి ఎందుకు పలికామంటే అంటే ఆయన పాపం పిలుస్తున్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు నాట్ రెస్పాండ్ ఆర్ కరెక్ట్ ఏమి అండ్ దట్స్ వై ఐ యామ్ రెస్పాండింగ్. ఇది కేవలం సుమేర్తో కాదండి, ఇన్నేళ్ల మా ఇద్దరికి ఉండే ఒక అనుబంధంలో చరణ్ ఎలా పిలిచాడు ఏ పేరుతో పిలిచాడు కాదు ప్రేమగా పిలిచాడు ఉద్దేశం బాగుంటుంది అని పలుకున్నాడేమో.